గుడ్ మార్నింగ్ గాడ్, మీ అందరికీ ప్రభు నామంలో ఆహ్వానాన్ని తెలియపరుస్తూ కొన్ని మాటలు వినటానికి మీరు సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఆర్థిక విషయాలతో బాధపడతా ఉంటారు. ఈ విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా వారితో సమానంగా ఉన్నారు, ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ ఏ సఫలం మీకు కనిపించదు. ఏదన్నా బిజినెస్ చేసి సంపాదిద్దాం అనుకుంటారు, అది దేనికి పనికిరాదు. మీ ప్రయత్నాలంతా మీ ప్లేట్ నుంచి మీ నోటు వరకే వస్తుంది, కానీ ఆ డబ్బులు ఇంకా వేరే విషయాలకి మీరు ఖర్చు పెట్టుకుంటాకి డబ్బులు ఉండవు. మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ దారిద్రం అనే బంధకం నుంచి నేను ఎలాగ బయటికి రావాలి, ఈ శాపం ఈ ఓటమి అనే బంధకాల్లోంచి నేను ఎలాగ బయటికి రావాలి అన్నో ప్రార్థన చేస్తాను. ఈరోజు జవాబు అధికాండం 1వ అధ్యాయంలోనే ఉన్నది అని నేను నమ్ముతాను. నేను ఇప్పటికే మీకు చెప్పాను, దేవుడు ఈ లోకంలో ఉన్న విషయాలన్నిటినీ ఆయన మాట ద్వారా సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టిలో ఉన్న విషయాల లోపల దేవుని మాట ఉన్నది అని మనం గమనించాం. నీటిలో, గాలిలో, మట్టిలో దేవుని వాక్యం ఉన్నది. అలాగే దేవుడు చెట్టుల్ని మొలిపించినప్పుడు ఫలం లోపల విత్తనాన్ని కూడా దేవుని మాటతో ఆయన సృష్టించాం. కాబట్టి విత్తనంలో కూడా దేవుని మాట ఉన్నది అని మనం గమనించాం. ఆ విత్తనానికి వేరే సృష్టిలో ఉన్న విషయాలకి చాలా తేడా ఉన్నదని నేను కూడా చూపించాను. వేరే విషయాల్లో దేవుని వాక్యం ఉంటుంది కానీ ఆ వాక్యం వాటిల్లోనే నిలిచిపోయి వాటిల్తో ముగిసిపోతుంది. విత్తనం అలాంటిది కాదు. విత్తనానికి 3 శక్తులు ఉన్నాయని చెప్పాను. విత్తనం రీప్రొడ్యూస్ చేయగలదు, పునరుత్పత్తి చేయగలదు, తర్వాత ప్రతి రూపాన్ని తీసుకురాగలదు, అది విస్తరించేలాగా చేస్తుంది. కాబట్టి దాంట్లోనే ఆ వాక్యం ఉండదు, ఆ వాక్యం బయటకు వస్తుంది, బయటకు వచ్చి కనిపిస్తుంది. కాబట్టి ఈ విత్తనం అనే సృష్టి చాలా ఆశ్చర్యంతో కూడుకున్న ఒక సృష్టి. ఈరోజు ఆ విత్తనం గురించి ఇంకొక మాటనే నేర్చుకున్నాం. ఈ విత్తనాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. ఏంటి అంటే ఆ విత్తనాన్ని మనం నాటివేయచ్చు. ఎప్పుడైతే నాటి వేస్తామో దాన్ని మనం పంటగా చూడవచ్చు, ఆ పంటని మనం కోయవచ్చు. ఆ విత్తనంలో ఆ లక్షణం ఉన్నది. ఈరోజు ఆర్థిక ఆశీర్వాదాలను ఎలాగ పొందుకోవాలనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి విత్తనం ఏ ఉద్దేశంతో చేయబడ్డదో నాటివేయచ్చు, విత్తనాలను మనం విత్తొచ్చు, విత్తే లక్షణం దాంట్లో ఉన్నది అన్న మాటని మనం గమనిస్తే, ఇంకోటి కూడా విత్తే లక్షణంతో మన దగ్గర ఉన్నది అని మనం గమనించాలి. ఏంటో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఈ డేట్ ఫ్రూట్ ఉన్నది, ఈ డేట్స్కి విత్తనం ఉన్నది. చూడండి, ఈ విత్తనానికి ఒక లక్షణం ఉన్నది, ఇది నాటివేయచ్చు, విత్తనాలని మనం విత్తొచ్చు, అప్పుడు పంట వచ్చినప్పుడు కోస్తాం. ఇలాంటి లక్షణమే ఇంకో దానికి కూడా ఉంటుంది. ఇది 500 రూపాయల నోటు, దీన్ని కూడా మనం విత్తొచ్చు. విత్తితే అది పంటని తీసుకొస్తుంది, ఆ పంటని మనం కోయచ్చు. నోటుని ఎలాగే విత్తాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు అంటే బైబిల్లోంచే వచ్చింది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 9:6 దానికి రుజువు ఉన్నది. పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, మీరు తక్కువగా విత్తితే చాలా తక్కువగానే కోస్తారు, మీరు ధారాళంగా విత్తితే మనం ధారాళంగా కోస్తాం చెప్పిన మాట. ఏం చెప్తున్నాడు, దేన్ని విత్తమంటున్నాడు అంటే, నీ దగ్గర ఉన్న ధనాన్ని, దేవుడు నీకి ఇచ్చిన ధనాన్ని విత్తమంటున్నాడు. విత్తుతున్నాం కాబట్టి విత్తనాన్ని కూడా విత్తుతాం, కాబట్టి 2 సమానం అని మనం గమనించాలి. అంటే 2 3 శక్తులు ఉన్నాయని కూడా మనం గమనించాలి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక విషయాన్ని చూద్దాం. మరి మనం ఆర్థిక విషయాల్లో ఎందుకు కష్టపడుతున్నాము అంటే, నీకు ఆర్థిక విషయం అనేది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆ తక్కువ ఆ డబ్బులే అదే విత్తనం అని నువ్వు తెలుసుకుంటే,
అదే విత్తనం అని నువ్వు తెలుసుకుంటే అది విత్తటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎక్కడ విత్తుతావు అంటే దేవుని రాజ్యం అనే పొలంలో విత్తాలి అని చెప్పాడు. మినిస్ట్రీలో పరిచర్యలు ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు, నేను విత్తటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు కూడా విత్తటానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలోంచి నువ్వు బయటకు వస్తావని నేను నీకు హామీ ఇస్తున్నాను. ఈ మాటలు అధికాండం 1వ అధ్యాయంలో ఉన్న ఈ విత్తనానికి ఆ డబ్బులకి ఉన్న ఆ సంబంధాన్ని నువ్వు గమనించి నువ్వు ముందుకు వెళ్తే దేవుడు ఒక గొప్ప దినంగా మారుస్తాడు. గాడ్ బీ విత్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వాదించను గాక. ఆమేన్.